దళితుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. నడిగూడెం మండల కేంద్రం కొల్లు కోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్లో దళిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోదాడ అభివృద్ధి ప్రదాత శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ విచ్చేసి మాట్లాడారు. తరతరాలుగా అణచివేయబడిన దళిత జాతిలో సరికొత్త విప్లవానికి దళిత బంధు పథకం నాంది పలుకుతుందని అన్నారు. దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నాలుగు దేశానికే కాదు ప్రపంచానికి దిక్సూచిగా మారుతుందని తెలిపారు. ముద్దుబిడ్డలు ఆడపడుచులు ఈ మండల ఎంపీపీ జ్యోతి మల్వా గారు, జెడ్పీటీసీ కవిత నాగరాజు గారు, మరి గ్రామ సర్పంచు నాగరాజు గారు, వీరస్వామి గారు, భూపేందర్ గారు, పాదకొట్ల నాగేశ్వరరావు గారు ఎంపీటీసీలు, అదే రకంగా ఉద్యోగ సంఘ నాయకులు శ్యామ్ గారు, మాజీ సర్పంచ్ సుధాకర్ గారు, గోవింద్ గారు, ఈదయ్య గారు, నాగేశ్వరరావు గారు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన దళిత బంధువులు, వివిధ గ్రామ సర్పంచులు.